వెల్కమ్ టు YM6 న్యూస్. అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రసాదం లడ్డును ఏర్పాటు చేసే అవకాశం దక్కించుకున్న సికింద్రాబాద్ మారేడుపల్లి వాసి నాగభూషణన్ రెడ్డి 1265 కిలోల లడ్డూను ప్రత్యేక వాహనాన్ని అయోధ్యకు పంపించడానికి సిద్ధం చేశాడు. బుధవారం ఉదయం మారేడుపల్లిలోనే తన నివాసం సంతోషిమాత దేవాలయం వద్ద భక్తుల సందర్శనార్థం ఉంచడం జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి లడ్డూ శోభాయాత్రను ప్రారంభిస్తారని నాగభూషణన్ రెడ్డి తెలిపారు. అయోధ్య రామ మందిరానికి తలుపులు తయారు చేయడం, పాదపద్మాలను తయారు చేయడం మరియు అదేవిధంగా మూడవ అవకాశం 1265 కిలోల భారీ లడ్డూను తయారు చేయడం కూడా హైదరాబాద్కు దక్కడం చాలా అదృష్టంగా హైదరాబాద్ ప్రజలందరూ భావిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అవకాశము మాకు వచ్చినందుకు మా పూర్వజన సుబ్రతము దేవుని దయ వల్ల మాకు మేము కొన్ని అనుకునేవన్నీ అయినాయి. మా పేరు, మా క్యాటరింగ్, మా సంస్థ పేరు కూడా శ్రీరామ్ క్యాటరింగ్. అందువల్ల జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి మాట్లాడతారు. ఇక్కడ వచ్చిన మన బీజేపీ కార్యకర్తలకి, జేఎస్పీ కార్యకర్తలకి, కమిటీలు ప్రముఖులకి, కమిటీ గాల మెంబర్స్కి, సతీష్ గారికి, రాజమహేష్ గారికి, విజయానంద్ గారికి, మన ప్రేమ్ స్వామికి అందరికీ నమస్కారం. నా పేరు నాగభూషణం రెడ్డి. శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీస్. నేను 2000లో సామ్రాట్ కాలనీలో శ్రీరామ్ టిఫిన్ సెంటర్ని ఓపెన్ చేశానండి. దినదినంగా అభివృద్ధి అయ్యి శ్రీరామ్ క్యాటరింగ్గా మారింది. క్యాటరింగ్ అయిన తర్వాత పికెట్లో సంతోష్ మాత టెంపుల్ దగ్గర శ్రీరామ్ క్యాటరింగ్ పెట్టడం జరిగింది. ఈ క్యాటరింగ్లో మేము బాగా డెవలప్ అయినాం. శ్రీరాములు దయవల బాగా సంపాదించుకున్నాం. మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు, మా ఫ్రెండ్స్, తెలిసిన కొంతమంది మంచిగా బాగున్నాము. అందువలన రామ జన్మభూమి పూజ అయిన రోజు నేను మా భార్య టీవీలో చూస్తూ కూర్చున్నాం. మేము ఒకటి అనుకున్నాం, ఏం చేద్దాం గుడికి, సరే చూద్దాం, ఆలోచిస్తాం ఆలోచిస్తాం అనుకుంటే మనం చేసేది భోజనం క్యాటరింగ్. అందువలన మనము లడ్డు ఇద్దాం. లడ్డు అంటే గుడి ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఆ గుడికి పూజ అయిన రోజు నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని కిలోలు, ఎన్ని రోజులు అవుతే అన్ని కిలో లడ్డు ఇస్తామని సంకల్పం చేసుకున్నాం. అందువల్ల భూమి పూజ అయినప్పటి నుంచి ఈరోజు వరకు 1265 రోజులు అవుతుంది. దానికి గాను 1265 కిలోల లడ్డు, అఖండ లడ్డు, అఖండ లడ్డు, ఒకే లడ్డు తయారు చేసి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్కి పంపించడం జరుగుతుంది. ఈ పర్మిషన్ ఎట్లా వచ్చిందంటే 4 ఉదయం 6 గంటల నుండి టికెట్లో సంతోషమాత గుడి దగ్గర మా స్వగృహం ఉన్నది. అక్కడి నుంచి మార్నింగ్ 6 గంటల నుంచి 2 గంటల వరకు భక్తులు, రామభక్తులు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. 2 గంటలకి మన కిషన్ రెడ్డి గారు వస్తారు, జెండా ఊపి ప్రారంభిస్తారు, రథయాత్ర స్టార్ట్ అవుతుంది. రథయాత్రలో మా ఇంటి దగ్గర నుంచి బోయిన్పల్లి తాడుబండ హనుమాన్ టెంపుల్ వరకు రథయాత్ర ఉంటుంది. అక్కడి నుంచి రథయాత్ర ఉండదు, రోడ్డు మార్గాన 1360 కిలోమీటర్ రోడ్డు మార్గాన మాకు విశ్వ హిందూ పరిషత్ వారు మాకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ రూట్ ప్రకారం మేము వెళ్తాము. వాళ్ళ గైడెన్స్ ప్రకారం ఎక్కడ మందిరాల్లో ఆపమంటే అక్కడ ఆపుతాము. అక్కడి నుంచి వాళ్ళు కొంచెం మాకేమన్నా ఇది భోజనాలు తిన్న అరేంజ్ చేస్తారు. చాయ్కి పైన మా దగ్గర మేము అన్నీ రెడీ చేసుకున్నాము. మా దగ్గర
ఐదు బండ్లలో వెళ్తున్నాము. ఒకటేమో లడ్డు వ్రతము, ఒకటేమో మా వంట సామాగ్రి, ఇంకోటేమో మా స్టాఫ్, మేము మొత్తం కలిపి 18 మెంబర్స్ వెళ్తున్నాం. మాకు ఐదు వెహికల్స్కి 18 మెంబర్స్కి పర్మిషన్ ఇచ్చారు సంపత్రయ ట్రస్ట్ గారు. లక్ష్మణ జానకి, రామలక్ష్మణ జానకి, రామలక్ష్మణ జానకి.